అఖేకార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వైద్య విద్యార్థులపై ఆగస్టు 14 దాడులు జరిగాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవాళ దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోల్కతా మహిళా డాక్టర్ అత్యాచారాన్ని ఐఎంఏ ఖండించింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులను దేశ ప్రజలు అర్థం చేసుకోవాలని ఐఎంఏ కోరుకుంటుంది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు అవుట్ పేషెంట్ సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. అన్ని అత్యవసర వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. ఆగస్టు 18 తర్వాత నిరసనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఐఎంఏ హెచ్చరించింది. తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఎలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మాకు అని అర్థం కావట్లేదు. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సో మెనీ థింగ్స్, హౌ వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్. ప్లీజ్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫిమేల్ డాక్టర్స్. అండ్ చదువుకోవాలి అంటే ఒక 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 స్ట్రగుల్ అవుతుంది, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకొక స్ట్రగుల్. హౌ మెనీ ఇయర్స్ ద ఇండియా హ్యాస్ టు గో విత్ లైక్ దిస్? ఇండిపెండెన్స్ డే వచ్చి 78 ఇయర్స్ అయింది, బట్ వేర్ ఇస్ ద ఇండిపెండెన్స్ ఫర్ ద లేడీస్? వేర్ ఇస్ ద ఇండిపెండెన్స్? పారామెడికల్ అన్నారు, మెడికల్ అన్నారు, దేంట్లో మనకు సెక్యూరిటీ ఉంది? దేంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఒక రోజు మనం బయట నడవాలి అంటే డే టైం నైట్ టైం ఏ పూట కూడా మనకు సెక్యూరిటీ లేదు. బస్సులో వెళ్ళిన ప్రాబ్లమే, ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమే, సెక్యూరిటీ ఓన్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈ మధ్య చేయడానికి భయపడుతూనే ఉండాల్సి వస్తుంది. సో ప్లీజ్ గవర్నమెంట్ టేక్ ఇమీడియట్ యాక్షన్స్ ఆన్ ద వాట్ ఎవర్ ద కల్ప్రెట్. ప్లీజ్ గివ్ అస్ ద జస్టిస్ టు ఆల్ ద డాక్టర్స్. థ్యాంక్ యూ. అసోసియేషన్ నుంచి ఇక్కడ పోగయ్యాము. మా దగ్గర 500 నుంచి 1000 మంది డాక్టర్స్ ఉన్నారు. అసోసియేషన్ కల్కటాలో ఇన్సిడెంట్ అయిందో, దానికి జస్టిస్ కోసము మేము ఇవాళ ప్రొటెస్ట్ ర్యాలీ తీసాము. ఇక్కడ అందరు కూడా డాక్టర్స్ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కల్ప్రిట్కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి. ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వరో ఇంకా ఇలా ఇంకా పునరావృతం అవుతుంది. కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే, అది మా ఫస్ట్ డిమాండ్. సెకండ్, అసలు సెంట్రల్ లాస్ లేవు డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాస్ఏ లేవు. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్కి అమెండ్మెంట్ చేయడానికి? తక్షణమే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ వారం రోజులు 10 రోజులు అందరు యాక్టివ్ ఉంటున్నారు, దాని తర్వాత మర్చిపోతున్నారు. వీ డిమాండ్ సెంట్రల్ లాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇమీడియట్లీ, అండ్ ఇట్ కెనాట్ బి డిలేడ్. అదర్వైజ్ ద డ్యూటీస్ విల్ బి స్టాప్డ్. అండ్ ఒక్కసారి ఒక రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేసి ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వేరే ప్రొఫెషనల్ కూడా కాదు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి, ప్రొటెక్షన్కి. చాలామంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డెంటిస్ట్లు ఉంటారు, ఇలా అయితే ఎవరు పనిచేయడం మానేస్తారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారానికి సంబంధించి అయితే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, ఖచ్చితంగా మాకు జస్టిస్ కావాలి అని చెప్పేసి డాక్టర్స్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది పోను ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య సేవలైతే బంద్ చేయడానికి సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. దేశవ్యాప్తంగా కూడా కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు ప్రస్తుతం సంచలనంగా మారింది. ముఖ్యంగా ఈ ఘటనకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా పలు రకాల వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయితే ప్రకటించింది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా రేపు ఉదయం 6 గంటల వరకు కూడా అత్యవసర కానీ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు కూడా ఐఎంఏ అయితే ప్రకటించింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐఎంఏ కేంద్రం ముందైతే ప్రస్తుతం 5 డిమాండ్లు పెట్టి నెరవేర్చాలంటూ కూడా ప్రస్తుతం డిమాండ్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల మాదిరిగానే దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానాలను కూడా సేఫ్ జోన్లుగా ప్రకటించాలని ఐఎంఏ చీఫ్ డాక్టర్ ఆర్వి అశోకన్ డిమాండ్ చేశారు. అలాగే వైద్యులు సిబ్బందిపై జరుగుతున్న దాడులు కట్టడి కోసం చట్టం తీసుకురావాలని అయితే ఆయన అయితే కోరుతున్నారు. అలాగే ట్రైనీ డాక్టర్ బాధితురాల కుటుంబానికి గౌరవప్రదమైన పరిహారం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు పని గంటలు అలాగే పని పరిస్థితులపై ఐఎంఏ మరో డిమాండ్ కూడా చేస్తుంది. ముఖ్యంగా అత్యాచారానికి గురైన బాధితురాలు వరుసగా 36 గంటల పాటు డ్యూటీలో ఉన్నారని, ఇది సరైనదే అనే కాదంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. ఇక కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనతో వైద్య సంస్థలకు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి జరిగిన 6 గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ప్రస్తుతం అయితే స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని డాక్టర్ల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయల్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. విధుల్లో ఉండగా ఏ ఆరోగ్య కార్యకర్తనైనా సరే దాడి జరిగితే 6 గంటల్లోగా ఇన్స్టిట్యూషనల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యత వైద్య సంస్థ అధిపతిదే కేంద్ర ఆరోగ్య శాఖ అయితే పేర్కొంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే
ఏదైతే ఈ కోల్కతాలో జరిగిన ఈ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ఈ రోజు వైద్య సేవలు అయితే బహిష్కరించారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా ఏదైతే ఈ డాక్టర్స్ జూనియర్ డాక్టర్లు కావచ్చు, సీనియర్ డాక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పలు రకాలైన నిరసనలు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా క్యాండిల్ ర్యాలీ వంటి ర్యాలీలు అయితే కూడా చేశారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా రేపు ఉదయం వరకు కూడా ఏదైతే వైద్య సేవలు అయితే బంద్ చేశారు. అయితే 24/7 వైద్య సేవలు అంటేనే ఎమర్జెన్సీ విభాగానికి సంబంధించి ఉంటుంది. అలాంటిది వీళ్ళు గనక బంద్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కుమార్? అండి, ముఖ్యంగా వైద్య సేవలు అనేది ఎంత ముఖ్యమో ప్రస్తుతం మనందరికి తెలిసిన విషయం. ఈ నేపథ్యంలోనే 24 గంటల ఓపీ సేవలు నిలిపేయడం అంటే కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిలిపేయడం అంటే ముఖ్యంగా చాలా మంది కూడా చూసినట్టయితే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వైద్య సేవలు ఓపీ సేవలు ముఖ్యంగా అయితే ప్రతి హాస్పిటల్ లో కూడా ముందుగా అయితే చూస్తారు. ఈ నేపథ్యంలో ఓపీ సేవలు నిలిపివేయడంతో చాలా మంది ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇబ్బంది పాలైతే అవుతున్నారు. కానీ ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికీ జూనియర్ డాక్టర్లపై జరుగుతున్న దాళ్లకి నిరసనగా ఈ ఓపీ సేవలు అయితే నిలిపివేయడంతో కూడా ప్రస్తుతం వాళ్ళు అయితే నిరసన అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భద్రత కల్పిస్తే గనక ఇలాంటి చర్యలు మరొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకునేలాగా భద్రత కలిగిస్తేనే ఇలాంటి ఘటనలు అయితే జరగకుండా ఉంటాయంటూ కూడా ఇప్పటికే డాక్టర్ అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపీ సేవలు నిలిపివేయడంతో రోగులు కూడా చాలా మంది ఇబ్బంది పాలవుతారు. ముఖ్యంగా 24 గంటల అత్యవసర సర్వీసులు అంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా బంద్ చేయడంతో ఎంతో మంది ఏదైతే దీనికి సంబంధించి రోగులు కూడా అంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.